ముందుగా రైతు సోదరులు అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ రెడ్డి. వెల్కమ్ టు అగ్రిటెక్ సూచిటెక్ ఛానల్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఉంటుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏంటంటే మనకు వరిలో వచ్చే దోమపోటు, బీపీహెచ్ అంటారు, బ్రౌన్ ప్లాంట్ హోపర్. ఈ దోమపోటుకు రావడానికి కారణం ఏంటి, దాన్ని ఎలా నివారణ చేయాలి, ఏ మందులు వాడితే పోతుంది మనకు అనేది, ఇంకా ఏ సమయంలో వాడాలి, ఎంత మొత్తంలో వాడుకోవాలి అనేది పూర్తిగా చెప్తాను. ఇంకా ఏంటంటే మనకు ఈ దోమపోటు ఎందుకు వస్తుందంటే, మనకు వరిలో కింది వరకు గాలి ఆడకపోవడం, ఇంకా ఏంటంటే సూర్యకిరణాలు కింది వరకు పోవు, దీనివల్ల కూడా ఈ దోమపోటు రావడానికి ముఖ్య కారణం ఉంటుంది. ఇంకా ఏంటంటే మనం నీళ్ళను ఎక్కువ అట్నే నిల్వ ఉంచుంటాం కదా పొలంలోనే, అలా దానివల్ల కూడా ఈ దోమపోటు రావడం కారణం ఉంటుంది. కావున వీటికి నివారణ చర్యలు ఏమేమి పాటించాలనేది చెప్తాను. ఇప్పుడు ఈ డ్యూ పాయింట్ కంపెనీ వారిది పెక్సలాన్ అనే మందును మన ఎకరాకు వచ్చేసి 94 ml ఒక ఎకరాకు వాడుకోవాలా. ఇదేంటంటే కొంచెం ధర ఎక్కువైనా కూడా మంచిగా పనిచేస్తుంది. మనకు ఇది ఏ సమయంలో పిచికారీ చేసుకోవాలంటే, మనకు గింజలు తాళ్ళ పొట్టకు వస్తుంటాయి కదా, ఆ పొట్టకు వచ్చే సమయంలో మనం పిచికారీ చేసుకున్నామంటే మనకు ఈ దోమపోటు రాకుండా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఆ సమయంలో, ఎందుకు అదే సమయంలో పిచికారీ చేసుకోవాలని చెప్తున్నా అంటే, ఎందుకు నేను ఆ సమయంలో పిచికారీ చేసుకోవాలని చెప్తున్నానంటే, మనకు ఆ సమయంలో అయితే మనకు పొట్టకు వస్తుంటుంది కదా, ఆ పొట్టకు వచ్చే సమయంలో మనకు గింజలు వచ్చే మొక్కని ఈ దోమ వచ్చేసి కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు మనకు దానికి పోషకాలు అందకపోవడం వల్ల ఇలా తాళ్ళ గింజలు పడతాయి. తాళ్ళ గింజలు అంటే లోపల బియ్యం ఏం పాలు పోసుకోకుండా మొత్తం అలాగనే ఉత్త బియ్యం లాగా వస్తుంది. ఇంకా ఏంటంటే సింజెంట కంపెనీ వారి చేస్తూ ఇది పైమెట్రోజైమ్ అనే మందు ఉంటుంది. ఇది దీన్ని కూడా పిచికారీ చేసుకున్న మంచిగా పనిచేస్తుంది. ఇది ఎకరాకు వచ్చేసి 120 grams వాడుకోవాలి. ఇంకా ఏంటంటే ఈ ఓషన్లో వచ్చేసి డైనడోఫిర్ అనే టెక్నికల్ ఉంటుంది. ఈ ఇక్కడ ఇచ్చిన మందులను ఏ మందైనా పిచికారీ చేసుకోవచ్చు. మనకు దోమ ఎక్కువ వదిలితేని బట్టి మనం ధరలను బట్టి మనం పిచికారీ చేసుకోవాలి. ఎక్కువ ధరను ఎక్కువ దోమ ఉంటే సమయంలో పిచికారీ చేసుకోవాలి. ధన్యవాదాలు.